వచ్చే ఏడాది ఆరంభంలో శాసనసభ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లో సుగంధ ద్రవ్య వ్యాపారుల పన్ను ఎగవేతలు అధికారుల తనిఖీలు కలకలం సృష్టిస్తున్నాయి ఇటీవలే కాన్పూర్ వ్యాపారి పీయూష్ జైన్ ఇంట్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం మూడు వందల కోట్ల రూపాయల సొత్తును స్వాధీనం చేసుకోగా పలు ఇతర వ్యాపారుల ఇళ్లు కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు చేస్తోంది సుగంధ ద్రవ్యాల వ్యాపారి సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్సీ పుష్పరాజ్ అలియాస్ పంపీ జైన్కు కన్నౌజ్లో ఉన్న నివాసం సహా దేశంలోని ఇరవై ప్రాంతాల్లో వేర్వేరు వ్యాపారుల ఇళ్లు కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది సమాజ్వాదీ పార్టీ కోసం ఇటీవల రూపొందించిన అత్తరును పుష్పరాజ్ కంపెనీలోనే తయారు చేశారు తప్పుడు బిల్లుల ద్వారా సుగంధ ద్రవ్య తయారీ కంపెనీల పన్ను ఎగవేతకు సంబంధించి జీఎస్టీ విభాగం నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆదాయ పన్ను శాఖ వర్గాలు తెలిపాయి అటు పుష్పరాజ్ ఇంట్లో సోదాలపై ఎస్పీ విమర్శలు గుప్పించింది భారీ వైఫల్యం తర్వాత భాజపాకు చెందిన ఆదాయ పన్ను శాఖ పుష్పరాజ్ ఇంట్లో సోదాలు చేస్తోందని విమర్శించింది ఎన్నికల సమయంలో దర్యాప్తు సంస్థలను భాజపా దుర్వినియోగం చేయడం సాధారణమే అని వ్యాఖ్యానించింది